వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన ప్లఫీ పూరి, ఇంకా కమ్మటి నోరూరించే పూరి కర్రీ చేయబోతున్నాను అన్నమాట. సో స్ట్రీట్ స్టైల్, మన హోటల్ స్టైల్ సూపర్గా సింపుల్గా ఇంట్లోనే అసలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయిన నోరూరించే కర్రీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు పొడుగ్గా తీసుకొని, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మన ఆనియన్స్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా, సో అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. పూర్తిగా సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయనట్టుగా వేయాలి, ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మనకి. ఇది చాలా లైట్ కర్రీ కదా, సో కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకొక సెకండ్ పాటు వేయించుకోవాలి మనం ఈ ఆనియన్ అనేది. ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యి వేగిన తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను చేసే క్వాంటిటీ కర్రీ ఒక 4 మెంబర్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట, అంటే సరిపోతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. తర్వాత ఆయిల్, నేను పూరి పిండి కూడా ముందే కలిపి ఉంచేసాను అనమాట గట్టిగా. దీంట్లో కొద్దిగా వామా ఇంకా ఆయిల్ కూడా వేసుకొని చక్కగా పూరి పిండి గట్టిగా కలుపుకుంటాము, సో అదే విధంగా కలిపి ఉంచుకున్నాను అనమాట. ఈలోపు మన వాటర్ కూడా బాయిల్కి వచ్చేసింది అనమాట. కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా వాటర్లో వేసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయొద్దు, మరీ ముద్దగా వచ్చేస్తుంది కూర, పూరి కూర. సో అలా కాకుండా వేసి వేయనట్టుగా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసి దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుతూ దగ్గర ఉండే కలిపిన తర్వాత ఉడికిచ్చిన ఒక ఆలుగడ్డ కూడా వేసుకోవాలన్నమాట. స్మాష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట మన పూరి కర్రీకి. శనగపిండితో చేసాము కదా, సూపర్గా ఉంటుంది. ఇది ఇంకోటి దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్. సో ఫ్రెష్ కరివేపాకు మళ్ళీ 2 రెమ్మలు, చివరిగా శనగ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కమ్మటి పూరి కర్రీ రెడీ అనమాట. చూసారు కదా, చూస్తేనే ఎంత బాగుందో, నోటికి కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ లోపు మనం పూరి చేసుకోవడానికి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసాను, తర్వాత పూరీలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పూరీలు వచ్చేసి కరెక్ట్గా మొత్తం రౌండ్గా ఒకటే లెవెల్లో రావాలన్నమాట, అప్పుడే చక్కగా మన పూరీలు అనేవి నీట్గా పొంగుతాయి. పూరి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి కరెక్ట్గా తీసుకొని ఒక పక్కకు పలచగా ఒక పక్కకు లావుగా అట్లా కాకుండా కూడా పూర్తిగా సమానంగా వచ్చేటట్టుగా చూసుకుంటే మన పూరి బాగా పొంగుతుంది అనమాట. సో ఇది మనం పూరి చేయాలనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ ముందే పిండి కూడా చక్కగా తడిపి పెట్టుకుంటే బాగా నానుతుంది, దానివల్ల కూడా మనకు పూరీలు పొంగుతాయి అన్నమాట బాగా. సో ఈ విధంగా చేసుకొని చక్కగా ఆయిల్ వచ్చేసి చాలా హీట్ చేసుకోవాలి ఆయిల్, తర్వాత హైలోనే పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టేస్తే పూరీలు అనేవి పొంగవు, సో హైలో పెట్టి దగ్గరుండి ఫటాఫట్ చేస్తూ కాల్చుకుంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట. మనం సిమ్లో పెట్టేసి మీడియంలో పెట్టేస్తే పూరీలు అసలు పొంగవు, సో ఆయిల్ అనేది హీట్లో ఉండాలి, అదొకటి గుర్తుంచుకోవాలి మనం పూరి చేసేటప్పుడు. అలా వేస్తూనే వెంటనే మనం ప్రెస్ చేస్తూ, మనం పూరి వేయగానే లోపలికి ప్రెస్ చేస్తూ చేస్తే పూరి కూడా ఇంకా బాగా పొంగుతుంది. సో ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, ఫ్లఫీగా సూపర్గా వస్తుంది. సో మిగతా పూరీలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను నేను. చూసారు కదా పూరి కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. సో వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ట్రై చేస్తే చాలా టేస్ట్కి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నేను సండే స్పెషల్గా చేశాను అనమాట, నిండా చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు నిన్న సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో చూసారు కదా మన ఫ్లఫీ పూరి, టేస్టీ యమ్మీ అయిన పూరి కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే ఇప్పుడు వాయిస్ చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట, మళ్ళీ అంత టేస్టీగా అయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా సింపులే. ఇందులో కొంచెం పులుపు అనేది కావాలనుకుంటే పైనుంచి లైట్గా నిమ్మకాయ అనేది పిండుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రెసిపీ పూరి, పూరి కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి,
ఇంకా నచ్చితే ఒక కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.